ఎంత గొప్ప దేవుడనండి. ప్రజలు బాధలు కష్టాలు కన్నీరు ఎరిగిన దేవుడు కనుక మేమైతే చాలా సంతోషిస్తున్నామండి. మేము పడుతున్న ప్రయాస వ్యర్థం కావట్లేదు. మాకు ఒకటే ఆశ, ఒకటే కోరిక ఏంటంటే, ఎందుకు పనికి రాని మమ్ములను దేవుడు మమ్మల్ని ప్రేమించి వ్యర్థమైపోయి ఎందుకు పనికిరాని జీవితాలండి మావండి, అటువంటి జీవితాలను ప్రేమించి దేవుడు మమ్మల్ని రక్షించుకొని మరి యోగ్యులం కాకపోయినా మమ్మల్ని యోగ్యులుగా దేవుడు మార్చి ఈరోజున అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు మమ్మల్ని నిలవబెట్టాడండి. ఎంతోమంది వేలాది మంది ఆత్మలు ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధనలోనికి పాల్గొని ఎంతోమంది బాగా స్వస్థపరచబడి విడుదల పొందుకొని దేవుని యొక్క వాక్యము ద్వారా బలపరచబడి వారు ఇస్తున్న సాక్ష్యాలను బట్టి మేమైతే ఎంతగానో సంతోషిస్తున్నాం. మాకు అది చాలండి. మేము అదే కోరుకుంటున్నాం. మా ద్వారా మేము అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలి యేసయ్య. మా ద్వారా అనేక ఆత్మలు ఆశీర్వదించబడాలి, దీవించబడాలి. నిజంగా ఎంతోమంది బిడ్డలు ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధనలో పాల్గొని ఎన్నో కుటుంబాలు, చెదిరిపోయిన కుటుంబాలు కట్టబడుతున్నాయి. ఎంతోమంది గర్భఫలం లేని బిడ్డలు చక్కని బిడ్డలు పొందుకుంటున్నారు. భయంకరమైన వ్యాధులండి, క్యాన్సర్ హెచ్ఐవి పేషెంట్లు హీల్ అవుతున్నారు, నడవలేని వారు నడుస్తున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు, చెవిటి వారు వింటున్నారు, పక్షవాయు రోగులు లేచి నడుస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు దైవజనుడికి మాట ఇచ్చారు, నేను నీలో ఉండి నేను కదులుతాను, కార్యాలు చేస్తానన్న రీతిగానే మరి దేవుడు చిన్న మాట చొప్పున మేము నిలబడినప్పుడు, దైవజనుడు నిలబడినప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతున్నాయండి. ప్రజల కన్నీళ్లు తుడవబడుతున్నాయండి. ఎంతోమంది ఆర్థిక సమస్యలు క్లియర్ అయిపోతూ వస్తున్నాయి. ఉద్యోగాలు లేని బిడ్డలు ఉద్యోగాలు పొందుకోగలుగుతున్నారు. నిజంగా రక్షణ లేని ప్రజలు, దేవుడంటే ఎరుగని వారు, యేసయ్య అంటే తెలియని వారు, అన్ని జనులు సైతము ఈ ప్రేయర్స్లో అటెండ్ అయినప్పుడు అనేక మంది యేసుక్రీస్తు యొక్క మహిమను తెలుసుకుంటున్నారు, అనేక మంది రక్షణ మార్గంలోకి వస్తున్నారు. ఎంతోమంది యవ్వన బిడ్డలు చెడు వ్యసనాలకు బానిసలైపోయి త్రాగుడు గంజాయికి అలాగే మరి బెట్టింగ్స్కి అడిట్ అయిన యవ్వన బిడ్డలు విడుదల పొందుకుంటున్నారు, త్రాగుబోతులు మార్చబడుతున్నారు. ప్రియమైన బిడ్డలారా, నిజంగా ఈ యొక్క ప్రేయర్స్ని బట్టి మేమెంతగానో సంతోషిస్తున్నాం. దేవుని నామాన్ని మహిమపరుస్తున్నామండి. ఈ పరిచర్య ప్రారంభించినప్పుడు ఒక్క రూపాయి కూడా మా దగ్గర ధనం లేదు, కానీ దేవుడు మాట ఇచ్చారు, ఆయన సహాయం చేస్తాడని మేము నిలబడుతున్నప్పుడు ఎంతో అద్భుత రీతిగా దేవాది దేవుడు ఈ ప్రేయర్స్ జరిగిస్తున్నారండి. ఎన్నికు లేని మమ్మలను, మరి ఎందుకు పనికి రాని మమ్మల్ని దేవుడు ఎన్నుకొని మరి ఎంతో అద్భుత రీతిగా దేవుడు అనేకులకు ఆశీర్వాదకరంగా మమ్మల్ని వాడుకుంటున్నారండి. మరి దేవుని బిడ్డలారా, ఆంధ్రాలో పరిచర్య చేసేవారం మేము మొదటగా, కానీ దేవుని యొక్క పిలుపు మేరకు మేము తెలంగాణ వెళ్ళడం జరిగింది. మరి తెలంగాణలో ఉన్న భద్రాచలం సారపాకలో మా పరిచర్య ప్రారంభించడం జరిగింది. మేము వెళ్ళినప్పుడు ఏమి లేని పరిస్థితి. దేవుడు మమ్మల్ని పిలిచినప్పుడు మా పిల్లలు చిన్న చిన్న బిడ్డలండి, మరి చిన్న చిన్న పిల్లలను పెట్టుకొని ఆంధ్ర ప్రాంతంలో తిరువూరు పట్టణంలో మేము ఉండేవారము. అక్కడ నుంచి దేవుడు మరి సారపాక వెళ్ళమన్నప్పుడు, మేము వెళ్తున్నప్పుడు మా దగ్గర ఛార్జర్ కూడా, అంటే ఛార్జెస్ కూడా డబ్బులు లేని పరిస్థితి. కానీ అప్పుడు నా చేతికి ఒక ఉంగరం ఉండేది, ఆ రింగ్ అమ్మి మేము సారపాక వెళ్ళడం జరిగింది. దేవుని పిలుపుని అందుకొని వెళ్ళిన తర్వాత ఎన్నో పోరాటాలండి, ఎందుకంటే మీ అందరికీ కూడా తెలుసు భద్రాచలం అంటే ఎంత భయంకరమైన శత్రు సామ్రాజ్యం అక్కడ ఉందో. వెళ్ళిన దగ్గర నుంచి చాలా పోరాటాలు మేము ఎదుర్కొన్నామండి, ఎంతో వ్యతిరేకత ఎదుర్కొన్నామండి, ఎన్నో అవమానాలండి, ఎన్నో నిందలు, ఎన్నో శ్రమలండి, ఎంతో కష్టాలు. మరి మా బిడ్డలకి కడుపు నిండా కూడా భోజనం పెట్టుకోవాలని అటువంటి పరిస్థితులు. నిజంగా మేము వెళ్ళినప్పుడు ఒక రేకులు ఇల్లు తీసుకున్నాం మేము సారపాకలో. మరి తీసుకున్నప్పుడు ఆ రేకుల షెడ్ ఏంటంటే అది వరుసనే వాష్రూమ్స్ ఉంటాయి కదా, వాష్రూమ్స్కి వేసిన దానిలోనే ఒక రూమ్ వాళ్ళు కట్టారు, కట్టడం జరిగింది. ఆ రూమ్లో మేము ఉండేవారం అండి. అది వర్షం వస్తే మొత్తం కూడా కురిసేది. ఆ యొక్క సిమెంటు ఆ పెచ్చులు పెచ్చులు ఊడి నిద్రపోతున్న పిల్లల మీద పడుతూ రాళ్ళతో పడుతూ ఉండేది.
వర్షం వస్తుంటే గిన్నెలు పెట్టుకుంటూ పాత్రలు పెట్టేవాళ్ళం. అటువంటి పరిస్థితి అండి. ఎన్నో పోరాటాలు, ఎన్నో ఆర్థికపరమైన సమస్యలు. అటువంటి పరిస్థితుల్లో మరి అక్కడ కూడా ఎవరు వస్తారో మాకు తెలియదు. ఒక సంఘం లేదు, మరి ఏమీ లేదు మా దగ్గర. కానీ దేవుడు మాట్లాడాడు. అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము కనుక ఎలా దేవుని మాటను నమ్మి వెళ్ళాడో, మేము కూడా అలాగే దేవుని మాటను స్వీకరించి మేము ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు దేవాది దేవుడు, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దరు ముగ్గురు రెండు మూడు కుటుంబాలుగా ప్రారంభమైందండి ఆ పరిచర్య. మరి అటువంటి సమయంలో దేవుడు టీవీ మినిస్ట్రీ చేయమని చెప్పారు. చిన్న సంఘంగా గ్రోత్ అయిన తర్వాత టీవీ మినిస్ట్రీ చేయమని అన్నప్పుడు మా దగ్గర ఏమీ లేదు. కానీ అద్భుత రీతిగా దేవుడు సహాయం చేసి టీవీ పరిచర్య జరిగించడం జరిగింది. కొన్ని సంవత్సరాలుగా మరి టీవీ మినిస్ట్రీలో మేము పరిచర్య చేయడం జరిగింది. దేవుడు అంచెలుగా మా పరిచర్యను ఆశీర్వదిస్తూ విస్తరింపజేస్తూ వచ్చాడండి. మరి ఏమీ లేనిగా మట్టి వారంగా మేము వెళ్ళాం. కానీ ఇద్దరు ముగ్గురుతో ప్రారంభమైన పరిచయం ఈ రోజున వందలాది వేలాది మంది ఆత్మలకు రీచ్ అయిందండి. ఎన్నో పోరాటాల మధ్యలో, ఎంతో వ్యతిరేకతల మధ్యలో మేము అక్కడ నిలబడినప్పుడు దేవుడే మా పక్షాన్ని నిలబడి మరి ఒంటరి వారంగా మేము వెళ్ళాము. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగునని దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆయన మాటను నమ్మి మేము వెళ్ళినప్పుడు ఈ రోజున వందలాది వేలాది మందిగా మమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఎంతో మంది సాతాను సంఖ్యల్లో విడిపబడుతున్న వారు ఈ పరిచర్య ద్వారా విడిపించబడ్డారు. అనేక దురాత్మ ప్రభావంతో విడిపబడుతున్న వారు విడుదల పొందుకుంటున్నారు అక్కడ పరిచర్యలో. ఎన్నో విచ్ఛిన్నమైన కుటుంబాలు కట్టబడి అక్కడ చెడు వ్యసనాలకు బానిసలైపోయిన వారిని దేవుడు విడుదల పరిచాడు. అనేక ఆత్మలు రక్షణలోనికి రాగలిగారు. నిజంగా ఎంతో అద్భుతంగా కల్వరి మార్గం మరి మినిస్ట్రీని దేవుడు అక్కడ ఆశీర్వదిస్తూ వచ్చారు. మరి ఏమి లేని పరిస్థితుల్లో దేవుడు మందిరాన్ని కట్టమన్నప్పుడు మరి మేము నిలబడ్డామండి. చిన్న పాకలు ఫస్ట్ పరిచర్య ఒక పందిరి కింద ప్రారంభమైంది పరిచర్య. మరి అటువంటి పరిచర్యని ఈ రోజున ఒక మహిమ కలిగిన మందిరంలో దేవుడు నిర్మించడానికి కృపను చూపాడండి. అనేక మంది తల్లులు, అనేక మంది సహోదరులు, మరి ఈ ఆంధ్ర ప్రాంతం నుంచే ఎంతో మంది మరి అక్కడ పరిచర్యకు మాకు ఎంతగానో సహకరిస్తూ వచ్చారండి. మరి అందరి సహకారాన్ని బట్టి, అనేకులు మా కోసం ప్రార్థనలు చేయబట్టి మా పరిచర్యను దేవుడు ఎంతగానో ఆశీర్వదించి విస్తరింపజేస్తూ వచ్చాడు. దేవుడు దేవుని సన్నిధానంలో మేము ప్రార్థన చేసాం, ప్రభువా ఇక్కడికి మమ్మల్ని పరిమితం చేస్తావా, అనేక ప్రాంతాలకు మమ్మల్ని తీసుకొని వెళ్ళవా అని అడిగినప్పుడు దేవుడు అద్భుత రీతిగా మరి 2023లో మరి పరిచర్యను పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరిగించడానికి కృప చూపారు. అంతకంటే ముందుగా అనేక మరి ఆంధ్ర, తెలంగాణ అనేక ప్రాంతాలలో స్వార్త సభలు జరిగించడానికి దేవుడు కృపను చూపారు. ఎంతో అద్భుత రీతిగా దేవుడు మరి ఆయన చేతిలో మమ్మల్ని వాడుకుంటూ వస్తున్నారు. దేవుని బిడ్డలారా, మరి అటువంటి మారుమూలలో ప్రారంభమైన ఈ యొక్క పరిచర్యని దేవాది దేవుడు ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా విస్తరింపజేస్తూ వచ్చారు. ఈ పరిచర్యని అనేకులకు, వేలాది లక్షలాది ఆత్మలకు ఈ రోజున ఆశీర్వాదకరంగా మమ్మల్ని నిలబెట్టినందుకు దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను దేవుడు చూస్తున్నాడండి, మమ్మల్ని చూశాడు దేవాది దేవుడు. మా స్థితి కొంచెంగానే ఉండేది, కానీ అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు మమ్మల్ని. దేవాది దేవుడు మమ్మల్ని ఆశీర్వదించిన దేవుడు ఇప్పటికి కూడా సజీవుడిగా ఉన్నాడు, ఆయన బ్రతికే ఉన్నాడు. మిమ్మల్ని కూడా ఆయన ఆశీర్వదిస్తాడు, మీ జీవితాలను కూడా ఆశీర్వదిస్తాడు. ఎవరిని కూడా పనికి రాని వాడుగా ఆయన చేయలేదండి. ఎవరి జీవితాలు కూడా వ్యర్థంగా ఆయన ఎప్పుడూ ఉంచడండి.
మీ జీవితాలను ఇప్పటి వరకు ఒకవేళ మా జీవితాలు కూడా ఎందుకు పనికి రాకుండా ఉన్నాయి, మా వలన ఎవరికి ఉపయోగం లేదు, అందరి చేత తృణీకరించబడుతున్నాము, అందరి చేత త్రోసివేయబడుతున్నాను, నా జీవితం ఏంటి, నా బ్రతికేంటి, నా భవిష్యత్తు ఏంటి అని అనుకుని ఒకవేళ బాధపడుతున్నావేమో సహోదరి సహోదరుడా, నీకు ఈరోజు శుభవార్త ఏంటంటే నీ దేవుడు నిన్నెప్పుడు పనికి రానివాడుగా నిన్నెప్పుడు చేయడైనా పనికి పనికి రాని వారిని పనికొచ్చే పాత్రలుగా చేయగలిగిన దేవుడు, మన వారాధిస్తున్న దేవాది దేవుడు, అయోగ్యులమైన మనల్ని యోగ్యులుగా చేయగలిగిన సమర్థుడు, మన వారాధిస్తున్న దేవాది దేవుడు, తృణీకరించబడిన జీవితాలను అనేక మందికి ఆశీర్వాదకరంగా మలిచే దేవుడు, మన వారాధిస్తున్న దేవాది దేవుడు, నువ్వు కృంగిపోవలసిన అవసరం లేదు, కలత చెందవలసిన అవసరం లేదు, నీ సమస్య ఏదైనా దేవుడు ఈ రోజున పరిష్కరించబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎట్టి వ్యాధితో నువ్వు ఉన్నా సరే దేవుడు నిన్ను ముట్టి బాగు చేసే దేవుడై ఉన్నాడు. నువ్వేం చేయాలంటే, మీరు ఏం చేయాలంటే నమ్మాలి ఆయన్ని. మేము ఆయన మాటలు నమ్మి వెళ్ళినప్పుడు మమ్మల్ని ఆయన వదిలేదు. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు, మమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, మిమ్మల్ని కూడా రక్షించిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ఏ రోజు కూడా చేయి విడువడు, ఎడబాయడు నానా. ఆయన మనుషులాంటి వాడు కాదు ఆయన, ఆయన దేవుడు నానా. మనుషులాంటి స్వభావం కాదు ఆయనది. ఒకవేళ మనుషులు నువ్వు నమ్ముకున్న మనుషులు నిన్ను విడిచిపెట్టారేమో, త్రోసి వేశారేమో, ఒంటరిని చేశారేమో, కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను ఒంటరిని చేయడైనా, శ్రమలో అయినా, బాధలో అయినా, కష్టాల్లో అయినా, కన్నీటి పరిస్థితుల్లో అయినా, దుఃఖకర పరిస్థితుల్లో అయినా, ఆర్థిక పోరాటాల్లోనైనా, అనారోగ్య సమస్యల్లోనైనా నీకు తోడుగా ఉంటాడు ఆయన. అన్నిట్లో కూడా నీకు విజయాన్ని ఇస్తాడు ఆయన, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను నడిపిస్తాడు ఆయన. నిన్ను విడిచే దేవుడు కాదు యేసయ్య. అందుకే ఈరోజు నువ్వు ధైర్యంగా ఉండు. ఆయన ప్రతి ఒక్క వ్యక్తిని చూసే దేవుడు, ప్రతి ఒక్కరిని కూడా దర్శించే దేవుడు. నీతో ఆయన సూటిగా మాట్లాడతాడు ఆయన. ఆయన రాయి కాదు, రప్ప కాదు, చెట్టు కాదు, పుట్ట కాదు, ఆయన సజీవుడైన దేవాది దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన చనిపోయి సమాధిలో ఉన్న దేవుడు కాదు, ఆయన మృత్యుంజయుడు, తిరిగి లేచాడు, మన మధ్య ఆయన పరిశుద్ధాత్మ దేవుడుగా సంచరిస్తూ ఉన్నాడు. ఒంటరిగా నేను చేయలేదు ఆయన, మేము నమ్ముకున్న మనుషులు మమ్మల్ని ఒంటరి చేశారు. ఎవరు మా శ్రమలో, బాధల్లో, కష్టాల్లో, కన్నీటి పరిస్థితుల్లో ఎవరు లేరు, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు, కానీ మేము నమ్ముకున్న దేవుడు మమ్మల్ని వదిలేయలేదు. కానీ ప్రియ దైవ జనమ, నమ్మండి, దేవుని కార్యాలు నమ్మండి. ఎవరో చెప్పిన మాటలు మీరు నమ్మొద్దు, మీ హృదయాలకి రానియొద్దు. ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. ఆయన ఎప్పుడూ కార్యాలు చేస్తాడు ఆయన. నువ్వు నమ్మితే చాలు, నీ కోసం కదులుతాడు ఆయన. ఆయన నమ్మిన ప్రజల కోసం ఏదైనా చేస్తాడు దేవుడు, ఏదైనా చేస్తాడు, అసాధ్యం కార్యాలు కూడా సాధ్యపరుస్తాడు ఆయన. నిన్ను యేసు ప్రేమిస్తున్నాడు. ఆయన వదిలేశాడు అని నువ్వు అనుకుంటున్నావు, ఆయన నిన్ను మర్చిపోయాడని అనుకుంటున్నావు, ఆయనకు నేను జ్ఞాపకం లేననుకుంటున్నావు, కానీ ఆయన జ్ఞాపకాల్లో నువ్వు ఉన్నావు, నిన్ను ఆయన మర్చిపోలేదు.